ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ ఈరోజు యాక్సిడెంట్కి గురై దుర్మరణం చెందారు. అతని భౌతిక కాయాన్ని సందర్శించుకునేందుకై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే అతని తనయుడు మంత్రి లోకేష్ నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి వచ్చారు. హరికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ కన్నీరు పర్యంతమయ్యారు. హరికృష్ణ సోదరుడు మరియు సోదరి అయిన బాలకృష్ణ మరియు పురంధరేశ్వరి అతని భౌతిక కాయాన్ని సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. రేపు శంషాబాద్లోని ఫామ్ హౌస్లో అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే హరికృష్ణ భౌతిక కాయాన్ని పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్కు తీసుకురానున్నారు. ఆయన నివాసంతో పాటు సందర్శనార్థం టీడీపీ కార్యాలయంలో ఉంచే అవకాశం ఉంది. గురువారం హరికృష్ణ పార్థివ దేహాన్ని శంషాబాద్లో ఆయన ఫామ్ హౌస్లో అంత్యక్రియలు జరపనున్నారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉంది. రాజకీయంలోనే కాకుండానే సినీ పరిశ్రమలో కూడా ప్రఖ్యాత పేరున్న వ్యక్తి నందమూరి హరికృష్ణ. ఈయన తన సోదరుడైన బాలకృష్ణతో పలు చిత్రాలు కూడా నిర్మించారు. అందులో తిరగబడ్డ తెలుగు బిడ్డ మరియు అనసూయమ్మ గారి అల్లుడు, ఇంకా సింహం నవ్వింది వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే ఎన్టీఆర్ స్వీయ నిర్మితమైనటువంటి దానవీర సూరకర్ణ వంటి చిత్రంలో ప్రఖ్యాత పాత్ర అయిన కర్ణుడి పాత్రను పోషించారు. ఇందులో బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్ కూడా కలిసి నటించారు. ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద విజయవంతంగా నమోదైంది. హరికృష్ణ నిర్మాతగానే కాకుండా పలు చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. అందులో సీతారామరాజు చిత్రంలో నాగార్జున సరసన నటించారు. అతనికి అన్నయ్యగా మంచి పాత్రలో ఒదిగిపోయారు. నాగార్జున పుట్టినరోజు కూడా ఈరోజే కావడం వల్ల ఎంతో విషాదానికి దిగ్భ్రాంతికి గురయ్యారు. రచయిత నటుడు అయినటువంటి పోసాని కృష్ణ మురళి గారు కూడా హరికృష్ణ గారి గురించి కొన్ని విషయాలు నెమరవేసుకున్నారు. హరికృష్ణ నటించినటువంటి 8 చిత్రాలకు నేను రచయితగా కూడా వ్యవహరించానని, సినిమా ఫ్లాప్ అయినట్లయితే ఆయన పారితోషికాన్ని కూడా వెనక్కి తిరిగిచ్చేసేవారని, శ్రావణ మాసం అనే సినిమాలో హరికృష్ణ గారు నటించినప్పటికీ సినిమా ఫ్లాప్ అయినందువల్ల పారితోషికాన్ని తీసుకోలేదని పోసాని కృష్ణమురళి గారు వాపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కొరకే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎటువంటి సలహాలు సందేహాలు సూచనలు కామెంట్లో పోస్ట్ చేయండి.